ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సర్వదర్శనం భక్తులకు టోకెన్ల జారీ ప్రక్రియను పరిశీలించిన ఈవో నూతన దర్శన విధానంపై టీటీడీకి భక్తుల ప్రశంసలు. తిరుమలలో వైభవంగా అధ్యయనోత్సవాలు ప్రారంభం. శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామికి విశేష కైంకర్యాలు. నేటి నుంచి సర్వదర్శనం భక్తులకు టైం స్లాట్ విధానం అమలు. తిరుమల సిఆర్ఓ కార్యాలయంలో కౌంటర్లను ప్రారంభించిన జేఈఓ. హనుమంత వాహనంపై జగదభిరాముని దివ్యానుగ్రహం. తిరుపతి కోదండరామాలయంలో అమావాస్య కైంకర్యాలు. స్వయంభూగా శ్రీ సీతారామ లక్ష్మణుల దివ్యానుగ్రహం. రంగారెడ్డి జిల్లాలో నెలవైన కవాడిపల్లి శ్రీ కోదండరామాలయం ప్రత్యేక కథనం. సర్వదర్శనం భక్తులు ఎక్కువ సమయం క్యూలైన్లలో వేచి ఉండకుండా వారి సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం టైం స్లాట్ విధానాన్ని సోమవారం నుండి అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందుకోసం తిరుమలలోని 14 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సర్వదర్శనం కౌంటర్లలో టోకెన్ల జారీ ప్రక్రియను టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్ సోమవారం సాయంత్రం పరిశీలించారు. అనంతరం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 ద్వారా క్యూలైన్లోకి ప్రవేశించిన ఈవో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన టైం స్లాట్ విధానంపై భక్తుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఇక అంతకుముందు టైం స్లాట్ విధానం ద్వారా సర్వదర్శనం భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పించి లోటుపాట్లను గుర్తించి విధి విధానాలను రూపొందిస్తామని తిరుమల జేఈఓ కె శ్రీనివాసరాజు తెలిపారు. సోమవారం ఆయన టీటీడీ తిరుపతి జేఈఓ పోల భాస్కర్తో కలిసి సర్వదర్శనం టోకెన్ల జారీ ప్రక్రియను పరిశీలించారు. తిరుపతి జేఈఓ పోల భాస్కర్ అధికారులతో కలిసి సిఆర్ఓ కార్యాలయం ఏటీజీలోని కౌంటర్లలో టోకెన్ల జారీ ప్రక్రియను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు మీడియాతో మాట్లాడారు. శ్రీవారి దర్శనార్థం వస్తున్న సామాన్య భక్తులకు ఈ రోజు ఉదయం 6 గంటల తర్వాత మనము టోకెన్లు జారీ చేయడం మొదలుపెట్టాము. 117 కౌంటర్లలో భక్తులకు అన్ని కూడా అన్ని చోట్ల ఎక్కడ ఇబ్బంది కలగకుండా టెక్నికల్ ప్రాబ్లమ్స్ కానీ హ్యూమన్ సంబంధించినటువంటి ఎర్రర్స్ కానీ ఎక్కడ జరగకుండా తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి సూపర్వైజర్ అధికారులు సిబ్బంది సుమారు 500 మంది డ్యూటీస్ మీద ఉన్నారు. ఉన్నతాధికారులు జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తిరుపతి గారు కూడా తిరుమలలోనే ఉండి అన్ని చోట్ల కూడా పర్యవేక్షిస్తూ అభిప్రాయ సేకరణ చేస్తూ మేము పెట్టినటువంటి ఈ యొక్క పథకంలో ఎటువంటి మార్పులు చేస్తే బాగుంటుంది ఈ రోజుల్లో కానీ శాశ్వత ప్రాతిపదికన మీద కానీ దాని గురించి కూడా వారు అధ్యయనం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ రోజు 11 గంటల తర్వాత స్లాట్స్ మనం కేటాయించడం మొదలుపెట్టాము. మొదలుపెట్టింది 6 గంటలకు కాబట్టి 12,000 టోకెన్లు సోమవారం సంబంధించి జారీ అవుతున్నాయి. అదే రేపు మంగళవారం నాటికి సంబంధించి సుమారుగా 20,000 టోకెన్లు జారీ అవుతుంది. ఎందుకంటే మామూలుగా ఇట్లా ఆధార్ కార్డు చూపించుకున్నా వారు ఆధార్ కార్డు చూపించడం ఇష్టం లేకున్నా తేవడం మర్చిపోయినా వారికి దర్శన భాగ్యం కలిగించాలి. కాబట్టి మొన్నట మాదిరిగానే సర్వదర్శనం యథావిధిగా మనకు కంటిన్యూ అవుతూ ఉన్నది. దానికి కొద్దిగా కేటాయించడం జరిగింది. కాబట్టి ఈ టోకెన్స్ జారీ చేస్తున్న వాళ్ళు సూచించిన సమయానికి వచ్చే పక్షంలో మళ్ళీ ఎక్కడ కూడా నిరీక్షణ లేకుండా వారు హాయిగా 2 గంటల లోపల స్వామివారి దర్శనం చేసుకుని బయటకు రావడానికి అవకాశం ఉంటుంది. ఇతరత్ర కారణాల వల్ల వాళ్ళు ముందుగానే నారాయణగిరి గార్డెన్స్ చేరుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి షెడ్లలో టైం బోర్డ్స్ ఏర్పాటు చేశాము. ఆ సమయాన్ని సూచించే బోర్డుల ఆధారంగా ఆ షెడ్యూల్లో వారు పే చేయండి. కరెక్ట్గా ఆ యొక్క స్లాట్కు గంట ముందుగా క్యూలో నుంచి వెళ్ళి లబ్ధి టోకెన్లు కొనుక్కొని అలాగే కారిడార్లో వెళ్ళిపోయి స్వామివారి దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తిరుమలలోని రంగనాయక మండపంలో అధ్యయనోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఏడాది పొడవునా ఉత్సవ ప్రియుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిర్వహించే నిత్య వార పక్ష మాస వార్షికోత్సవాలు ధనుర్మాసంలో నిర్వహించే అధ్యయనోత్సవాలకు విశిష్ట స్థానముంది. మార్గశిర మాసం ముగిసిన తరువాత అమావాస్య మొదలుకొని 15 రోజుల పాటు పగల్పత్తు ఉత్సవాలు 15 రోజుల పాటు రాపత్తు ఉత్సవాలు నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత
Sri Malayappa Swamivarini, Swamivari Senadhipati Vishwaksenavaru, Sri Ramanuja Acharyulavarini, Sarvanga Sobhitanga Alankarinchi, Alayamloni Ranganayaka Mandapamlo Kolutichaaru. Ubhaya Devulu Sameta Malayappa Swamivarini, Pedda Sesha Vahanampai Kolutichi, Visesha Kainkaryalanu Purti Chesina Tarvata, TTD Pedda Jiyangar, Chinna Jiyangar, Acharya Purushulu, Sri Vaishnavulu, Tiruppavai Pasuralanu Parayanam Chesaru. Tirumala, Sarvadarshanam Dwara, Srilani Darshinchukune Samanya Bhaktulaku, Time Slot Vidhanam, Ghananga Prarambhamaindi. Ee Sandarbhanga, Tirumalaloni 14 Prantalalo Erpatu Chesina, 117 Counterlalo, CRO Karyalayamloni Counterlanu, Tirumala JEO KS Srinivasaraju Prarambhinchi, Bhaktulaku Tokenlanu Jari Chesaru. Neti Nunchi, 6 Rojula Patu, Ante, December 18 Nunchi, 23 Varaku, Ee Vidhananni TTD Prayogatmakanga Amalu Cheyanundi. ఈ విధానం ద్వారా భక్తులు క్యూ లైన్లలో ఎక్కువసేపు వేచి ఉండకుండా వారికి కేటాయించిన నిర్దేశిత సమయంలో శ్రీవారిని దర్శించుకునే వెసులుబాటు లభిస్తోంది. ఇక ఈ నూతన విధానం ద్వారా టైం స్లాట్ లో తమ ఆధార్ గుర్తింపు కార్డును సమర్పించి టోకన్లు పొందిన కొందరు భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ విధానం ద్వారా సమయం వృధా కాకుండా వారికి కేటాయించిన సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకుని మిగతా సమయంలో ఇతర పనులను చూసుకునే వీలు కలిగిందని హర్షం వ్యక్తం చేశారు. We came to know कि हम लोगों को ऐसा कार मिलेगा, स्लॉट मिलेगा और विदिन वन आवर आपका दर्शन हो जाएगा. सो 6 बजे का शाम का स्लॉट दिया गया है. सो 1 घंटे में हम लोग दर्शन करके चले जाएंगे, विच इज वेरी वेरी नाइस आइडिया. నా పేరు ప్రసాద్ అండి, నేను పూణేలో ఉంటాను. ఈ స్కీమ్ పెడతం అనేది చాలా మంచిది, ఎందుకంటే ఒక టైం స్లాట్ అనేది ఇస్తారు కాబట్టి ఆ టైం స్లాట్ ప్రకారం వాళ్ళు వెళ్తే తోపులాట్ లేకుండా దేవుని చూసామని ఆనందం భక్తులకు కలగాలి. ఎందుకంటే అంత దూరం నుంచి వస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, నేనే పూణే నుంచి వచ్చాను. 2 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు 300 రూపాయల టికెట్ కొనుక్కొని నాకు దర్శనం అవ్వలేదు. అందువల్ల ఇలా స్కీమ్ పెడతాం వల్ల చాలా మంచి జరుగుతుంది అందరికని చెప్పి నేను అనుకుంటున్నానండి. నా పేరు మాధవి అండి, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. యాక్చువల్లీ ఈ స్కీమ్ సక్సెస్ అయితే మాత్రం చాలా బాగుంటుంది, టైం చాలా సేవ్ అవుతుంది. సహస్ర కలశాభిషేకపు జల్లుల్లో శ్రీ కోదండరామయ్య ముగ్ధ మనోహర సౌందర్యం తిరునగర వాసులను ఆధ్యాత్మిక పారవస్యంలో ఓలలాడించింది. అమావాస్యను పురస్కరించుకుని సోమవారం ఉదయం తిరుపతి శ్రీ కోదండరామాలయంలో సహస్ర కలశాభిషేకాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో సహస్ర కలశాలను స్థాపించి కలశారాధనతో శాస్త్రోక్తంగా వైదిక క్రతువులు పూర్తి చేశారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ సీతారామ లక్ష్మణులకు అర్చకులు కన్నుల పండుగగా అభిషేకాన్ని నిర్వహించి కర్పూర హారతులతో ధూపదీప నివేదనలు సమర్పించారు. సోమవారం సాయంత్రం అమావాస్య ఉత్సవంలో భాగంగా శ్రీరామచంద్రమూర్తికి హనుమంత వాహన సేవ జరిగింది. అర్చకులు స్వామివారిని సకల ఆభరణ పుష్పశోభితంగా అలంకరించి హనుమంత వాహనంపై కొలువు తీర్చారు. మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మానవీధిలో హనుమంత వాహన సేవ భక్తరస భరితంగా సాగింది. జై శ్రీరామ్ స్మరణలు చేస్తూ భక్తులు స్వామివారిని సేవించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో ఊంజల సేవ ఉత్సవం నయన మనోహరంగా సాగింది. ప్రతి సోమవారం స్వామివారికి ఊంజల సేవ నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా శ్రీ కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారిని దివ్యాభరణాలు, పట్టు వస్త్రాలు, సుగంధ పరిమళ పుష్పాలతో సుందరంగా అలంకరించి ఊంజల మండపంలో వేంచేపు చేశారు. వేదం, నాదం, గీతం సహితంగా స్వామివారి ఊంజల సేవ విశేషంగా సాగింది. భక్తులు ఆది దంపతులను దర్శించుకుని పులకించారు. తిరుపతి కపిలతీర్థం మార్గంలోని శ్రీ పేరిందేవి సమేత వరదరాజస్వామివారి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా తిరుప్పావై పాసుల ప్రవచన కార్యక్రమం భక్తిరస భరితంగా జరుగుతోంది. ఏటా ధనుర్మాసంలో ఈ ఆలయంలో పాసుల ప్రవచనం నెల రోజుల పాటు నిర్వహించడం సంప్రదాయం. శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైన ధనుర్మాసంలో స్వామి అమ్మవార్ల దర్శనానికి తిరునగర వాసులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివస్తారు.
పాసుల ప్రవచనంలో పాల్గొని తరిస్తారు. ఈ నేపథ్యంలో సోమవారం శ్రీ పేరుందేవి సమేత వరదరాజ స్వామి వారికి అలాగే శ్రీ గోదాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత ప్రవచనకర్త డాక్టర్ కె రాజగోపాలం ఆండాల్ తిరుప్పావి పాసురాలను ప్రవచించారు. అన్ని అవతారములలో కింద గొప్పదైనటువంటి అవతారమైన త్రివిక్రమ అవతారాన్ని కీర్తించేటటువంటి పాసురం, మనం అడిగినా అవతరించేటటువంటి అవతారం కొన్ని, మనల్ని రక్షించడాని కోసం అవతరించినటువంటి అవతారాన్ని కొన్ని, అడిగిన వారికి అడగని వారికి అందరికీ కూడా తన అనుగ్రహాన్ని కల్పించడాని కోసం అవతరించినటువంటి అవతారముగా త్రివిక్రమ అవతారానికి పేరుంది. అలాగే తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు సంయుక్త ఆధ్వర్యంలో ధనుర్మాసం తిరుప్పావి ప్రవచన కార్యక్రమం వీనుల విందుగా సాగుతోంది. ఇందులో భాగంగా సోమవారం ఉదయం తిరుప్పావి ఉపన్యాసకులు చక్రవర్తి రంగనాథన్ వివరించిన తిరుప్పావి పాసుల ప్రాశస్త్యం తిరునగరి వాసులను భక్తి పాదవశ్యంలో ఊలలాడించింది. ఏ తీరుగా నన్ను దయచూచెదవో ఇనవంశోత్తమ రామ, నాతరమా భవ సాగర మీదను నల్యదలేక్షణ రామ అంటూ భక్త రామదాసు ఆర్తిగా కీర్తించగానే ఆ భక్త శిఖామణిని కష్టాల సుడిగుండాల నుంచి గట్టెక్కించిన దయా సముద్రుడు శ్రీరామచంద్రుడు. శ్రీ మహావిష్ణువు దశావతారాలలో ఒకటైన రామావతారంలో నారాయణుడు నరుడిగా మారి మానవాళికి మార్గోపదేశం చేశాడు. అందుకే రామాలయం లేని ఊరు భారతదేశంలో లేదు అంటే అతిశయోక్తి కాదు. అందులో ఒకటి రంగారెడ్డి జిల్లా కవాడపల్లిలో నిలువైన శ్రీ కోదండ రామాలయం. శివకేశవుల ధామంగా విరాజిల్లుతున్న ఈ క్షేత్ర విశేషాలు మీకోసం. ఎంతటి ఆపద నుంచైనా అవలీలగా బయటపడగలిగే తారక మంత్రం రామనామ స్మరణం. పాహి రామప్రభు అంటే ఎటువంటి వారినైనా కష్టాల సుడిగుండంలోంచి సుఖాల తీరంలోకి తీసుకువచ్చే సకల గుణాభిరాముడు శ్రీరామచంద్రుడు. ఆ స్వామి ఆంజనేయుడి దాసభక్తికి బందీ అయ్యాడు. తండ్రి మాట జవదాటలేక కానలకు పయనమయ్యాడు. ఏకపత్ని వ్రత దీక్షతో లోకానికే దేవుడయ్యాడు. రావణాసురుడి సంహారంతో ధర్మ సంస్థాపన చేశాడు. అటువంటి పావన గుణధాముడు పరంధాముడు శ్రీరామచంద్రుడు నిలవైన ఎన్నో పుణ్యధామాలు నేడు భక్తుల ఆరాధ్య నిలయాలుగా భాసిల్లుతున్నాయి. అటువంటి వాటిలో ఒకటి ఇప్పుడు మనం చూస్తున్న రంగారెడ్డి జిల్లా హయత్నగర్ సమీపంలోని కవాడిపల్లి శ్రీ కోదండరామస్వామి వారి దేవాలయం. రామాలయం పక్కనే శివాలయంలో శ్రీరామలింగేశ్వరుడు ప్రతిష్ఠితమై పూజలందుకోవడంతో ఈ ఆలయాల సముదాయం హరిహర క్షేత్రంగా భాసిల్లుతోంది. నగర వాతావరణానికి దూరంగా ప్రశాంతంగా ప్రకృతి రమణీయతల మధ్య నిర్మితమైన కోదండ రామాలయం ఎన్నో విశేషాల మేళవింపుగా గోచరిస్తూ ఉంటుంది. ఎత్తైన స్వాగత తోరణం ఆకర్షణీయంగా మలచిన తీరు భక్తులను ముగ్ధులను చేస్తుంది. ఇక ఆలయం మొత్తం కలియదిరిగితే ఎటు చూసిన స్వామి భక్తి పరాయణుడు మహావీరుడు ఆంజనేయ స్వామి వారి వర్ణమయ విగ్రహాలు మనల్ని ఆకర్షిస్తూ ఉంటాయి. పెద్ద పెద్ద బండరాళ్ల మధ్యన కొండ గుహలో నిలవైన రామభద్రుడి ఆలయానికి ముందు భాగంలో ఉన్న ఎత్తైన రాజగోపురం సకల పురాణ గాథల సమ్మిళితమై అందమైన శిల్పాల మేలు కలయికగా మనల్ని పులకాంకితులను చేస్తూ ఉంటుంది. ఆ పక్కని రాముడి ధర్మ నిరతికి నిలువెత్తు తార్కాణంగా భాసిల్లుతున్న బంగారు వర్ణ శోభిత ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. ఇలా ఎంత చెప్పుకున్నా తనివి తీరని చిత్ర విచిత్ర వర్ణమయ నిర్మాణ శైలితో విలక్షణంగా గోచరించే కవాడిపల్లి శ్రీ కోదండరామాలయంలో స్వామివారు స్వయం వ్యక్తంగా గుహాలయంలో సాక్షాత్కరించడం విశేషం.
ఎన్నో ఏళ్ల పురాతన చరిత్ర కలిగిన ఈ ఆలయంలో రామచంద్రుడు సీతాలక్ష్మణ సహితంగా స్వయంభూగా వెలిసినట్లు శాసనాధారాలు స్పష్టం చేస్తున్నాయి. ఇందుకు గుర్తుగా నేటికీ మనం గుహ లోపలి భాగంలో సీతారామ లక్ష్మణుల ఆనవాళ్లను వీక్షించవచ్చు. ఇక గర్భాలయంలో మూర్తిభవించిన కోదండరాముడి దివ్య మంగళ రూపం రమణీయంగా కానవస్తూ ఉంటుంది. ఆ పక్కనే ధనుర్ధారిగా లక్ష్మణుడు, సర్వ మంగళప్రదాయిని సీతమ్మ తల్లి కూడా నిలవై భక్తుల పూజలందుకుంటున్నారు. ఇదే ఆలయంలో ఉపాలయంగా శ్రీ అష్టలక్ష్మి ఆదిలక్ష్మి సమేత విష్ణుమూర్తి సన్నిధి భక్తుల కొంగు బంగారంగా వెలుగొందుతోంది. మధ్యలో చూడ ముచ్చటగా గోచరించే లక్ష్మీ నారాయణుడి చిద్విలాసమూర్తి, చుట్టూరా భక్తులపై వరాల జల్లుల్ని సిరుడిగా కురిపించే అష్టలక్ష్ముల అనుగ్రహ రూపాలు, అతి మనోహరంగా తీర్చిదిద్దిన వైనం అపురూపం. ఇక ఆలయ ప్రాంగణంలో ఎత్తైన ఆంజనేయుడి భారీ విగ్రహం, మహాదేవుడి మహోన్నత రాతి శిల్పం భక్తులను భక్తి పరవశుల్లో ఓల్లాడిస్తూ ఉంటాయి. ఆ పక్కనే శ్రీరామలింగేశ్వర స్వామి వారి సన్నిధులు, నందీశ్వరుడు, మహాగణపతి సహితంగా పరమేశ్వరుడు, నిత్యాభిషేకాలు, ఉత్సవాలు, ఊరేగింపులతో భక్తులను కటాక్షిస్తూ ఉంటారు. ఈ ఆలయాల సముదాయానికి ఇటీవలే మెట్ల మార్గాన్ని నిర్మించారు. శ్రీరామచంద్రుడి శుభనామస్మరణ చేస్తూ భక్తులు ఈ మెట్ల మార్గంలో ఇరువైపులా కానవచ్చే అనేకానేక భక్తి విశేషాలను వీక్షిస్తూ ఆలయానికి చేరుకుంటారు. వైఖానస ఆగముక్తంగా నిత్య పూజలు జరిగే శ్రీ కోదండరామస్వామి వారి దేవాలయాన్ని సందర్శించి కోరిన కోర్కెలు సిద్ధింపచేయమని మనసారా స్వామివారిని వేడుకుంటూ కొండ చుట్టూ 108 ప్రదక్షిణలు చేస్తే తప్పకుండా మనోభీష్టాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. ఏటా శ్రీరామనవమి రోజు శ్రీ సీతారామ కళ్యాణం, అదేవిధంగా మహాశివరాత్రి పర్వదినానికి శివపార్వతుల కళ్యాణం భక్తిరస భరితంగా జరుగుతాయి. స్వామివారి బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, ధనుర్మాసం ఇత్యాది విశేష ఉత్సవాల సమయంలో కవాడిపల్లి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయ పరిసరాలు భక్త శోభితంగా దర్శనమిస్తాయి. సకల సుగుణాలను పుణికిపుచ్చుకున్న శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ఎంతో విశేషమైనది, విలక్షణమైనది శ్రీరామచంద్రుడి దివ్యావతారం. ఆ స్వామివారు స్వయం వ్యక్తంగా అనుగ్రహిస్తున్న రంగారెడ్డి జిల్లా కవాడిపల్లి శ్రీ కోదండరామాలయాన్ని ప్రతి ఒక్కరూ దర్శించుకోవాలని, సీతాపతి నిండైన ఆశీస్సులు మెండుగా అందుకోవాలని కోరుకుందాం. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్ సర్వేంద్రియాణం నయనం ప్రధానం అనే సూక్తికి అగ్ర ప్రాధాన్యమిస్తూ నేత్ర వ్యాధులతో బాధపడే వారికి దృష్టిదోష నివారణకై ఉచితంగా వైద్య సహకారం అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్. వదాన్యులైన దాతలు ఈ ట్రస్టుకు తగినంత సహాయ సహకారాలను అందించి తిరుమలేశుని కరుణా కటాక్షాలకు పాత్రులు కావాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877226429, 0877227777, 0877223333, లేదా టీటీడీ వెబ్సైట్ ను చూడండి www.tirumala.org, www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో సరస్వతి యాగం ఘనంగా జరిగింది. విద్యార్థులకు అమ్మవారి దీవెనలు అందించాలనే ఉద్దేశంతో దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ యాగాన్ని నిర్వహించారు. 3వ నక్షత్రం పర్వదినాన ఇచ్చాశక్తి, జ్ఞానశక్తి ప్రదాయని శ్రీ సరస్వతి దేవిని ఆరాధిస్తూ నిర్వహించిన సరస్వతి యాగంలో అశేషంగా విద్యార్థులు పాల్గొన్నారు. అర్చకులు హోమద్రవ్యాలను హోమగుండానికి సమర్పిస్తూ హోమం చేసి పాల్గొన్న విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులను ప్రసాదంగా పంపిణీ చేశారు. శ్రీ మహావిష్ణువు ఆరాధనకు ఎంతో శ్రేష్టమైన పవిత్ర మాసం ధనుర్మాసం. ఈ మాసంలోనే శ్రీరంగనాథుడి ప్రియ భక్తురాలు ఆండాల్ తల్లి నెల రోజుల పాటు ధనుర్మాస వ్రతాన్ని నిష్ఠగా ఆచరించి తిరుప్పావై పాసుర గానాలతో హరిని సేవించి రంగనాథుడిలో ఐక్యమైనట్లు పురాణోక్తి. ఇంతటి విశేషమైన ధనుర్మాసంలో తెలుగు రాష్ట్రాల్లోని పలు వైష్ణవ క్షేత్రాలు భక్తులతో కళకళలాడుతున్నాయి. భక్తులు సామూహిక తిరుప్పావై పాసుర గానంతో శ్రీమన్నారాయణుని సేవించి దీవెనలు అందుకుంటున్నారు.
ఆ విశేషాల సమాహారం మీకోసం. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో నెలవైన పురాతన శ్రీ రంగనాయక స్వామి వారి ఆలయంలో రథోత్సవం ఘనంగా జరిగింది. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ప్రాతకాలమే స్వామి అమ్మవార్లకు షోడశోపచారాలు పూర్తి చేసిన అర్చకులు ఉత్సవ మొత్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి పుష్ప శోభితంగా తీర్చిదిద్దిన రథంపై కొలువుదీర్చారు. మేళతారాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి రథోత్సవం రమణీయంగా సాగింది. అనంతపురం నగర శివారు ప్రాంతం ఎస్కే రోడ్లోని శ్రీ శివకోటి ఆలయంలో నిలవైన శ్రీ శివకామేశ్వరి అమ్మవారికి విశేష ఆరాధనలు నేత్రపర్వంగా జరిగాయి. ఉదయాత్పూర్వమే పంచామృతాలు సుగంధ ద్రవ్యాలు పవిత్ర జలాలతో అమ్మవారికి అభిషేకాన్ని నిర్వహించారు. స్వర్ణ రజిత ఆభరణాలు పరిమళ పుష్పాలు బిల్వ పత్రాలతో శివకామేశ్వరి అమ్మవారిని సకల శోభితంగా అలంకరించి హారతులిచ్చారు. భక్తులు చల్లని తల్లిని సేవించి పరవశులయ్యారు. శ్రీ వెంకటేశ్వరుడు కల్కి అవతారంలో కొలువుదీరిన పవిత్ర క్షేత్రం ఉపమాకలో ధనుర్మాస వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి పల్లకి ఉత్సవం జరిగింది. షోడశోపచారాలు పూర్తి చేసిన తరువాత స్వామివారిని గోదాదేవి అమ్మవారిని పుష్ప శోభితంగా అలంకరించిన అర్చకులు వేరువేరు పల్లకీలపై కొలువుదీర్చారు. మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మారవీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తరించారు. సూర్యాపేట జిల్లా మేల్వ చెరువులో నెలవైన శ్రీ గోదా భూనిలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి తోమాల సేవ నిర్వహించి కుంభహారతి నక్షత్ర హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని సేవించి భజనలు చేశారు. పెద్దపల్లి జిల్లా మంథరిలో నెలవైన పురాతన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో ధనుర్మాస సందర్భంగా అభిషేక ఆరాధనలు జరిగాయి. పట్టు వస్త్రాలు చామంతి బంతి తదితర పుష్పాలతో అలంకరించి స్వామివారికి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు తిరుప్పావై పాశురాలను పారాయణం చేసి స్వామివారికి నివేదించారు. ఖమ్మంలో స్వయంభూగా నెలవైన శ్రీ గుంటు మల్లేశ్వర స్వామివారి ఆలయంలో శివకేశవులకు కనుల పండుగగా అభిషేకం జరిగింది. ఫలరసాలు పంచామృతాలతో స్వామివారికి అభిషేకం చేశాక నివేదనలు సమర్పించారు. కడప జిల్లా పులివెందులోని ముద్దనూరు రోడ్డులో నెలవైన శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి సింధూర అర్చన చేశారు. ఉదయాత్పూర్వమే రామబంటుకు అభిషేక ఆరాధనలు పూర్తి చేశారు. ఆ తర్వాత సింధూర అర్చన చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. జై హనుమాన్ స్మరణలు చేస్తూ భక్తులు రామబంటును సేవించి తన్మయులయ్యారు. ధనుర్మాసం సోమవారం సందర్భంగా పలు ప్రసిద్ధ ఆలయాల్లో పరమశివుడికి విశేష అభిషేక ఆరాధనలు జరిగాయి. ముక్కంటీసుని మనసారా సేవించి భక్తులు ముగ్ధులయ్యారు. ఆ విశేషాలు మీకోసం. కడప జిల్లా దేవుని గడపలో నెలవైన శ్రీ సోమేశ్వర స్వామి వారికి మాన్యాస పూర్వక రుద్రాభిషేకం ఘనంగా జరిగింది. పంచామృతాలు పరిమళ ద్రవ్యాలతో స్వామివారిని అభిషేకించారు. నాగాభరణంతో అలంకరించి అష్టోత్తర సహితంగా మంగళ హారతులు సమర్పించారు. స్వామివారిని దర్శించుకుని భక్తులు శివనామస్మరణలతో తరించారు. అలాగే విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం నామవరం గ్రామంలో స్వయంభూగా నెలవైన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో అభిషేకోత్సవం జరిగింది. అభిషేక ప్రియుడైన పరమశివుడికి ధనుర్మాసం సోమవారం సందర్భంగా పంచామృతాలతో అభిషేకం చేశారు. భక్తులే స్వయంగా స్వామివారికి అభిషేకం జరుపుకున్నారు. అనంతరం 1000 కొబ్బరికాయల పూజ జరిగింది. వరంగల్ నగరంలో స్వయంభూగా వెలసిన శ్రీ రామలింగేశ్వర స్వామి వారికి రుద్రాభిషేకాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పూర్వం ఓరుగల్లును పరిపాలించే రాజుల కాలం నుంచి కోరిన కోర్కెలు తీర్చే భక్తవత్సలుడిగా రామలింగేశ్వర స్వామివారు భాసిల్లుతున్నారు. ఈ నేపథ్యంలో ధనుర్మాసం సోమవారం సందర్భంగా స్వామివారికి పలు రకాల ద్రవ్యాలతో నమక చెమక సహితంగా అభిషేకం జరిపి హారతులిచ్చారు. ఇక వరంగల్లో నెలవైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. ఇక్కడ స్వయంభూగా వెలసిన స్వామివారికి అర్చకులు ఉదయాత్పూర్వమే అభిషేక ఆరాధనలు పూర్తి చేశారు. అనంతరం చక్కగా అలంకరించి నివేదనలు సమర్పించారు.
భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభం వద్ద దీపాలను వెలిగించారు. నాగశిలలకు పసుపు కుంకుమలతో పూజలు జరుపుకుని ప్రదర్శనలు చేశారు. నిజామాబాద్ లో నిలవైన శ్రీ నీలకంఠేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారికి లింగాష్టక పారాయణ సహితంగా పంచామృతాలు పరిమళ ద్రవ్యాలతో నిర్వహించిన అభిషేకాన్ని భక్తులు వీక్షించి తన్మయులయ్యారు. ఓం నమశివాయ స్మరణం చేస్తూ భక్తులు పరమశివుని సేవలో తరించారు. అలాగే శంభులింగేశ్వర ఉమామహేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం పాలమూరులోని పురాతన శివాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులే స్వామివారికి అభిషేకం జరుపుకుని ఆనంద పరోశులయ్యారు. అనంతరం అర్చకులు పూలమాలలతో స్వామివారిని అలంకరించి హారతినిచ్చారు. ఇక మహబూబ్ నగర్ జిల్లా ఎలుగొండ గుట్టపై వేయించేసిన శివాలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. వివిధ రకాల ఫలరసాలు పవిత్ర ద్రవ్యాలు విభూదితో స్వామివారికి అభిషేకం జరిపి కర్పూర హారతి సమర్పించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నిరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనిరాజన వేదికపై సోమవారం వాయులీన కచేరీ జరిగింది. లండన్ కు చెందిన ఏజీఏ జ్ఞానసుందరం శ్రావ్యంగా పలికించిన వాయులీనం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 69,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 6 నుంచి 8 గంటల సమయం పడుతోంది. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 12 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశ.